జెడ్పీ చైర్మన్ గా బుచ్చపల్లి వెంకయ్యమ్మ ఎన్నికైన సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభనందు రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమలపు సురేష్లు మరియు జిల్లాలోని ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్ గా బుచ్చపల్లి వెంకయ్యమ్మను అతిథులు ఘనంగా సత్కరించారు. బుచ్చపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి బుచ్చపల్లి కుటుంబం వైఎస్ కుటుంబం వెంటే ఉన్నదని అన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి తమను గుర్తించి జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సారథ్యంలో జిల్లా పరిషత్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మన ముఖ్యమంత్రిగా వచ్చేసిన మన ప్రియతమ నాయకులు మన మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అదే విధంగా సురేష్ గారికి, అదే విధంగా బలరాం గారికి, మన మావుంటి శ్రీనివాసరెడ్డి గారికి, అదే విధంగా దర్శన ఎమ్మెల్యే వేణుగోపాలరావు గారికి, మల్సూదన్ యాదవ్ గారికి, అన్నా రాంబాబు గారికి, నాగిరెడ్డి గారికి, అదేవిధంగా సురేష్ అందరికి మరియు నమస్కారం. కార్పొరేషన్ చైర్మన్ అందరికీ మరియు నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోష విషయం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి, గత సంవత్సరం నుంచి, ఇప్పటి నుంచి ఎలక్షన్లు అవుతాయి అని చెప్పేసి వెయిట్ చేసి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్య మన మినిస్టర్ గారైన వాసన నాయకత్వంలో, వాసన ఆశీస్సులతో, సురేష్ ఆశీస్సులతో స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, ఇది వచ్చేసిన డిప్యూటీసీలు, ఎంపీపీలు ఆశీస్సులతో అమ్మ చేపేసిన నిజంగా సంతోషం. గతంలో గత 20 సంవత్సరాల నుంచి మా బూచేపల్లి కుటుంబం వైఎస్ రాజశేఖర్ గారి కానీ జగన్మోహన్ గారికి ఆయన ఆశయాలతో ఇప్పుడు మేము పనిచేస్తూ కృషి చేస్తూ జగన్మోహన్ గారు ఏం చెప్తే అదే చూచా తప్పకుండా ఆయన చెప్పిన ప్రకారం చేసే వ్యక్తి బూచేపల్లి కుటుంబంలో చూపసాడైనా వెంకయ్య గారైనా సుబ్బారెడ్డి గారైనా. కానీ మా నాన్నగారు ఉంటే నిజంగా చాలా సంతోషపడేవాడు. నాన్నగారు ఉన్నప్పుడు ఈసారి ఎలక్షన్లో ఏమొచ్చినా, ఎమ్మెల్యేలైనా ఏమొచ్చినా అమ్మకే ప్రయారిటీ ఇద్దాము. ఆ రోజు జగన్మోహన్ గారు దర్శనంలో శివకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఆ ఎమ్మెల్సీ కూడా వస్తే అమ్మకే ఇద్దామని చెప్పి అనుకున్నాం. నేను జగన్మోహన్ గారు కలిసినప్పుడు అన్న ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇస్తా ఎలా హామీ ఇచ్చారు, ఎమ్మెల్సీ కన్నా ముందు జెడ్పీ చైర్పర్సన్ వస్తుందన్నా అని చెప్తే జగన్మోహన్ గారు ఒకటేనాడు, నువ్వు కాదులే అమ్మని జెడ్పీ చైర్పర్సన్ చేద్దామన్నారు. ఎందుకంటే మా కుటుంబంలో రాజశేఖర్ గారికైనా జగన్ కన్నా జగన్మోహన్ గారికైనా అమ్మంటే ప్రాణం, నాకన్నా నాన్నకన్నా అమ్మంటే ప్రాణం. ఎందుకంటే ఎప్పుడు పోయినా స్టీల్ లేడీ, స్టీల్ లేడీ అని చెప్తా ఉంటారు. మా కుటుంబంలో అమ్మ రాజకీయాలు ఎక్కువ చేయకపోయినా చేపు కొద్ది ఎంపీపీగా చేసిన నాకు కానీ అమ్మకు కానీ వెనకుండి నడిపే వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకురాలైన అమ్మ అని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తున్న. ఆ రోజు టీడీపీ టైంలో మా నాన్న అరెస్ట్ చేసినప్పుడు, మా క్వారీలు ఆపేసినప్పుడు కూడా నేను అమ్మ నాన్నకు వచ్చినప్పుడు అమ్మ అనేది నాన్న అరెస్ట్ చేశారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, అవసరం అరెస్ట్ చేస్తారు,
మనం ఈ పార్టీ నుంచి పోయేదే లేదు నా జీవితంలో ఏ ఆంద్రం పట్టుకోవంత కాదు జగన్ మోహన్ గారు చెప్పిన ప్రకారం జగన్ మోహన్ గారితో ఉండాలి తప్ప ఇంకోటి కాదని చెప్పి చెప్పారు కాబట్టి ఈ మంచి అవకాశం ఆ మహానుభావుడు మన ప్రీత నాయకులు జగన్ మోహన్ గారు ఇచ్చిన ఆశయాల ప్రకారం మేము చేస్తాము ఈ జిల్లాలో నాయక్ వాసన నాయకత్వంలో సురేష్ గారి సపోర్ట్ తో మిగిలిన ఎమ్మెల్యే సపోర్ట్ తో ప్రకాశం జిల్లా కూడా పూర్తిగా డెవలప్ చేసుకోవడం కోసం మా చేతనైన కృషి మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ అటువంటిది ఈ లోకల్ బాడీస్ ప్రాదేశిక ఎన్నికల్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అనేది కూడా జరిగి చాలా రోజుల తర్వాత కౌంటింగ్ అనేది ఏర్పడినప్పుడు చూస్తే అన్ని కూడా మనే ఇటువంటి పరిస్థితులు అనేది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి 2.5 సంవత్సరాల పరిపాలన ఎటువంటిది అనేది కూడా అర్థం పట్టినట్టు కనపడేటట్టుగా కూడా ఇది నిదర్శనం అనేది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నదని కూడా మరొకసారి తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు గుర్తుకుంటూ బాగుంట కుటుంబం తరఫున ప్రతినిధిగా నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను కుతంత్రాలు నీచ రాజకీయాలతోటి అడగదొక్కి అడ్డుకున్నా కూడా చివరికి న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది అన్నట్టు ఈరోజు 1.5 సంవత్సరాల తర్వాత వెలువడినటువంటి యొక్క ఫలితాలు ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా పెద్దలు పూజలు గౌరవనీయులు బూచపల్లి వెంకయ్యమ్మ గారు ఈరోజు పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి శుభ సందర్భం ఈ కార్యక్రమానికి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చేసినటువంటి శాసనసభ్యులు మార్కాపురం కనిగిరి దర్శి చీరాల మరి గౌరవ ఎంపీ గారు పెద్దలు ప్రజా పరిషత్తు ఏ విధంగా సమావేశాలు నిర్వహించుకున్నా మనం చూసాం మెజారిటీ ఉన్నా కూడా అప్పుడు కుట్లు కుతంత్రాలతో కుట్రలతోటి మనం బలపరుచుకున్నటువంటి అభ్యర్థి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా చేసుకోలేకపోయాం భగవంతుడు ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి మన గవర్నమెంట్ జడ్పీటీ స్థానాలన్నింటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు కాయమక సమావేశాలు పరిస్థితి మనం చూసాం ఈ యొక్క జిల్లా పరిషత్ ఎన్నికలే కాదు బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లకు చెదలు కూడా పట్టినటువంటి పరిస్థితి అంటే ఏదో ఒక కుట్ర చేసి ఏదో విధంగా ఈ యొక్క ఎన్నికలు ఆపాలని ప్రజల అభిప్రాయం మరి వారి కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు మరి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా మాత్రంగా తెచ్చుకుంటే మాత్రంగా మరి ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారి దీవులతో జిల్లా పరిషత్ చైర్మన్ అంటే క్యాబినెట్ ర్యాంకు మరి బూచపల్లి వెంకయ్య గారికి గవికి వచ్చినటువంటి బూచేపల్లి సుబ్బారెడ్డి గారి మరి సుప్రసాద్ రెడ్డి గారి అభిమానులకు ప్రకాశం జిల్లాలో ఓసీ మహిళ అని పేరు వినిపించగానే ఏమో పేరు వచ్చింది మహిళ ఓసీ మహిళ అంటే పార్టీకి నమ్ముకొని ఎంతో సేవ చేసి పార్టీకి చేసినటువంటి వ్యక్తులు ఆ కుటుంబం మహిళల్లో ఉన్నటువంటి వారి పేరు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు బూచపల్లి వెంకయ్య గారి పేరు చెప్పారు తప్ప వేరే పేరు చెప్పలేదు నాకు బూచపల్లి కుటుంబం గురించి నేను ఒక విషయం చెప్పాలి శివప్రసాద్ రెడ్డి గారు 2009లో ఎమ్మెల్యేగా నిలబడక ముందల సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు సుబ్బారెడ్డి గారు ఒకరోజు వచ్చి 2009 ఎలక్షన్స్ ముందర నేను నిలబట్టలేదు మా అబ్బాయి సీటీ ఉంటే అని అడిగాడు
अटे पुत्र अदे शिवप्रसाद रेड्डी जिला पंचायत ओसी ओसी महिला चयी मम्म अटे शिवप्रसाद रेड्डी की तीन मम्मक अटे वीर वीर कुटा आदर्श कुटे प्रेम मैं आ प्रेम निजा कलकाल जीवकाल उपी मरी मरी को चूस अंदर चूपे पुत्रपल्ली कुटम जिंदो सब अन्नी रखा एपड़ू ये इबंधी जिला इबा अधिकार लेकिन चाल मंदिर डबू उठाई उड़ा पार्टी की संबंधी ये विषय वा मुझे दयचेसी मुख्यमंत्री गारी मुख्यमंत्री गारी आलोचन इधर कावाली इधर उ इधर कल दस निजर्गमेंद कार्यकर्ता कल मत दस निजर्ग वैएस कांग्रेस पार्टी जनता मुख्यमंत्री गारी आदेश पैस्थिता मनमंदर राजशेखर गार अभिमान राजशेखर राजशेखर फस्ट सारी एमएलए तरवा जिला कांग्रेस प्रेसिडेंट तरह इंटर चूपी पैन कुर्चोपेटे वासु मन एपड़ पार्टी की व्यतिरेक नीचे लेने वाणी अना व्यतिरेक पनी चेयद्दी राष्ट्र श्री बालनेनी श्रीनिवास रेड्डी गारिकी अदे विधंगा मिनिस्टर मनकि आदिमलम सुरेश गारिकी बंगाल पार्लमेंट सभ्युलु प्रकाशं जिल्लालो वासन नायकत्वंलो 57 స్థానాలు కైవసం చేసుకోవటం ఈ సమయంలో నేను జెడ్పీ చైర్పర్సన్ అవటం నాకు అదృష్టం అని నేను చెప్పుకుంటున్నా వైఎస్ఆర్ కుటుంబం అంటే అమితమైన ప్రేమ మేము రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ప్రదాత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనంతరం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తలపెట్టిన పాదయాత్ర గోదారప యాత్ర అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వారితో కలిసి మెలిసి పని చేస్తున్నాము చైర్పర్సన్ గా పదవి ఇచ్చిన శ్రీ వైఎస్ జగనన్న కుటుంబానికి ఎప్పటికీ భూచేపల్లి కుటుంబం వారి వెంట ఉంటూ వారికి విజయులుగా ఉంటామని చెప్తున్నాను ఈ జిల్లా ప్రజలకు పరోక్షంగానే కాకుండా
ప్రత్యక్ష నేరుగా సేవ చేయాలని సందర్భంతో రాజకీయాల్లోకి వచ్చాం. ఆనాటి నుండి ఈ జిల్లాలో రాష్ట్ర మంత్రి గారికి బాలమేని శ్రీనివాసరెడ్డి గారికి మరికొంతమంది మా కుటుంబ శ్రేయస్సులు కోరి వారికి ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నాం. అంతేకాకుండా బిడ్డల చదువుల కోసం అమ్మఒడి వైఎస్ఆర్ ఆస్త్ర వైఎస్ఆర్ చేయూత సున్నా వడ్డీ రుణాలు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి మహిళల గుండెలు చిరస్థాయికి నిలిచిపోయారు మా జగన్. ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళల కోసం అనేక పథకాలు రూపొందించడమే కాకుండా దేశంలో అభిమాన ఆప్యాయత లేదని మహిళలకు రక్షణ కోసం జగన్ తీసుకొచ్చిన చట్టంలో మహిళల భద్రత భరోసా తెలియజేస్తున్నాను. మా భర్త గారు స్వర్గీయులైన సుబ్బారెడ్డి గారు లేని ఈ ఆదరణ ఈ నమ్మకం ఎప్పటికీ మారలేదు. ఈ సభాముఖంగా మన నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నా కుమారుడు దర్శి మాజీ శాసన సభ్యుడు రాజశేఖర రెడ్డి గారు 2000లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు నేను కూడా రాజమండ్రి పాదయాత్ర పోయా. నేను మా వాళ్ళు అందరం కలిసి పాదయాత్ర నడిచేటప్పుడు అసలు ఏమనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ఏం నాన్నగారు ఖచ్చితంగా నన్ను ఎనికేట్ తీసుకుపోతాడు. ఒంగోలు వచ్చాడంటే ఎంపీ దగ్గర తీసుకుపోతాడు, శ్రీశైలం కడిగిపోయింది అక్కడికి తీసుకెళ్తాడు. అయితే 2004లో వంగన ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకే మాట అన్నారు, ఇండిపెండెంట్గా ఎట్లా గెలుస్తారమ్మా అని చెప్పాడారు. నన్ను నామినేషన్ వేసిన తర్వాత 4 రోజులు ఉన్న తర్వాత మమ్మల్ని ఆ ఊరు పిలిపిస్తే నేను వంగన పోయా. అంటేను వంగనేమో కామ్గానే ఉన్నాడు. తర్వాత ఏంటంటే అన్న 4 రోజుల ముందుగా మేము మానుకునే వాళ్ళం తప్పనిసరిగా, ఈరోజు ఇంకా 2 రోజులు 3 రోజులు ఎలక్షన్ ఉంది తప్పనిసరిగా గెలిస్తే నీ దగ్గరకు వస్తామన్న గెలిచిన తర్వాత ఎవరు అయిపోయి అని అడిగాడు. అప్పుడు ఆ రోజు కాలేజీ కాడికి పోయేటప్పుడు మా కొడుకు అన్న చిన్న కొడుకు అని చెప్పాడు. ఇంకేముంది మనకి డాక్టరే కదా శివప్రసాద్ రెడ్డి గారికి, నీకెందుకన్న మన శివాన్ని మనం ఎమ్మెల్యే సీటు దర్శి శివకిద్దామని చెప్పాడు ఆ రోజు. అప్పుడు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు లేని బాధ చాలా కనపడింది, చాలా బాధపడ్డాము. ధన్యవాదాలు చెప్తున్నాం ఈ సభని ఇంత దిగ్విజయంగా చేసినందుకు. అలాగనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహించిన గౌరవ కలెక్టర్ గారికి సభాముఖంగా నమస్కారం చేస్తున్నాం. ప్రప్రథమంగా మాన్య మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు